హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలా చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా ఎగ్జిక్యూటివ్ జాబ్స్ రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. కేసు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మనకు స్టార్టింగ్ సాలరీ ఫ్రెషర్ క్యాడెట్స్కి 23,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మన యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కదా, సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు టైటిల్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు రిమోట్ అని చెప్పేసి. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గేస్, ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు గూర్గన్లో అండ్ అలాగే హర్యానాలో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గేస్, ఇక్కడ చూడండి 1.5 to 3 lakh పర్ యానం శాలరీ చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 20 to 23,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకోవడితే, సో ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేస్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గేస్, ఇక హిపో ఇన్నోవేషన్ కంపెనీ ఏంటంటే సో ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట, లైక్ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలాగో అలా అనమాట. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే, సో మీరు వచ్చేసి ఒక ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు అండ్ అలాగే సెల్లర్ సపోర్ట్ అలాగే కస్టమర్ ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో ఎవరైతే సెల్లర్స్ ఉంటారో, సో ఇక సెల్లర్స్ కూడా మీరైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కస్టమర్స్ ఇష్యూస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతోపాటు ఇక్కడ చూడండి ఆల్సో ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అండ్ లాజిస్టిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గేస్, యొక్క ప్రోడక్ట్స్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు అలాగే లాజిస్టిక్ సంబంధించి కూడా మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు యొక్క బయర్స్ అలాగే సెల్లర్స్ అయితే ఉంటారు కదా, సో వీళ్ళ మధ్యలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక ఆర్డర్కి సంబంధించి కావచ్చు అలాగే సెల్లర్స్కి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడము అలాగే కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 100% ట్రైనింగ్ అయితే ఇచ్చి వీళ్ళు జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసుకుంటే వర్కర్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కస్టమర్ సక్సెస్ సర్వీసెస్కి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గేస్, మెయిన్గా అయితే మీకు బయర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే ఆర్డర్ ప్రాసెస్ సంబంధించి ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మీకు అదర్ స్కిల్స్ ఉన్నా లేకపోయినా ఇక 3 skills అయితే మెయిన్గా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. అలాగే ఎస్కలేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఆర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి, సెల్లర్ రిలేషన్షిప్, లాజిస్టిక్స్ ఆపరేషన్స్, ఆపరేషన్స్ కోఆర్డినేషన్, లాజిస్టిక్స్ కోఆర్డినేషన్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. నోటిఫికేషన్ అయితే రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది అనమాట. సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయితే 0 to 1 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్.
అండ్ అలాగే బయర్స్ ఆర్ సెలర్ కమ్యూనికేషన్స్లో మీకు ఎంత ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అడుగుతున్నారు. సో 0 to 1 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సిటీస్ అయితే అడుగుతున్నారు. గెస్ మీరు ఫర్ యానమ్కి వచ్చేసి ఎంత సిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు 1.5 to 3 lakh అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది అనమాట. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెస్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. గైస్ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.